Hello, welcome to Manala Excellence. Mains answer writing program lo geography ki sambandhinchi last 4 days ga konni questions teeskuni vaatiki answers ela rayali ani chustunnam. Mari ivala day 5 lo kuda geography ki sambandhinchi adi kuda environmental geography related ga 3 questions chuddam. సో ఇప్పటికే మనకి ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ వీటన్నిటి మీద క్వశ్చన్స్ చూసాం కాబట్టి రేపటి వీడియోలో ఓవరాల్గా అసలు జాగ్రఫీలో క్యాటగిరీస్ ఆఫ్ క్వశ్చన్స్, సబ్జెక్ట్ వైజ్గా మనము ఇంట్రడక్షన్స్ కంక్లూజన్స్ ప్లాన్ చేసుకోవచ్చు అన్నాం కదా. సో జాగ్రఫీ రిలేటెడ్గా ఎలాంటి ఇంట్రడక్షన్స్ రాసుకోవచ్చు వీటన్నిటి యొక్క ఓవర్ వ్యూ రేట్ చూద్దాం. ఇవాళ అయితే ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా రాయాలో చూసేద్దాం. ఆల్రెడీ మనం మెయిన్స్ క్వశ్చన్స్ యొక్క రకాలు, ఒక ఆన్సర్లో ఉండాల్సినటువంటి ఇంపార్టెంట్ క్వాలిటీస్, అదేవిధంగా మెయిన్స్ ఆన్సర్స్ రాయడంలో స్టెప్స్, వీటి గురించి మనం ఆల్రెడీ చూసాం లాస్ట్ వీడియోస్లో. ప్రతి ఆన్సర్లోనూ ఇంట్రో బాడీ కంక్లూజన్ లాగా మనం ఆన్సర్ని డివైడ్ చేసుకుందాము అనుకున్నాము. మరి మన మొదటి క్వశ్చన్ చూడండి. రివర్స్ని, నదులని ఇంటర్లింకింగ్ అనుసంధానం చేయడము అనేది వివిధ రకాలైనటువంటి ప్రాబ్లమ్స్కి, డ్రాట్స్, ఫ్లడ్స్, నావిగేషన్ ఇలాంటి వాటన్నిటికీను ఇది వయబుల్ సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తుంది. క్రిటికల్లీ ఎగ్జామిన్, ఇది ఇంపార్టెంట్ కీవర్డ్. క్రిటికల్లీ ఎగ్జామిన్ అంటే ఏంటి? అవును, వీటన్నిటికీ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుందని రాస్తూ, కానీ ఇది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని కూడా తెచ్చిపెడుతుంది అన్నదాన్ని మనం హైలైట్ చేయాలి. అందుకే ఇక్కడ క్రిటికల్లీ ఎగ్జామిన్ అన్నట్టుగా వాళ్ళు కీవర్డ్ అడిగారు. సో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అంటే ఏంటి? ఇంతకీ ఒక రివర్ బేసిన్లో ఎక్కువ నీళ్ళు ఉంటే దాన్ని ఇంకొక రివర్ బేసిన్లోకి పంపడం, ఇంటర్లింక్ అనుసంధానం చేయడం. మరి ఫస్ట్ ఇక్కడ రెండు రకాలుగా, రెండు డైమెన్షన్స్ నుంచి చూడాలి. దానివల్ల వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఇంటర్లింకింగ్ వల్ల, కానీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయనే విషయాన్ని ఈ క్వశ్చన్ స్పెసిఫిక్గా మనం హైలైట్ చేయాలి. దీనికి కూడా మ్యాప్ అనేది ప్లాన్ చేసుకోవచ్చా? ఇక్కడ చూడండి, ఇంత డీటెయిల్డ్గా కాకపోయినా అట్లీస్ట్ ఒక 4-5 నదులు వాటిని ఇంటర్లింక్ చేయడం గురించి మీరు ఒక్కసారి మ్యాప్లో చూపిస్తే బాగుంటుంది. సరే, ఆన్సర్ ఎలా స్ట్రక్చర్ చేయాలో చూద్దాం. ఇంట్రొడక్షన్లో ఏం రాయొచ్చు? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, దానికి సంబంధించి ఇండియాలో ఒక ప్రోగ్రామ్ అనేది ఉందా? నేషనల్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంది. సో దాంతో రాస్తారు, ఇదిగో ఇది ఉంది, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయనే ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. మరి బాడీ ఆఫ్ ది ఆన్సర్లో ఫస్ట్ ఒక మ్యాప్ వేసుకుందామా? ఇండియాలో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ని సూచిస్తూ ఒక మ్యాప్ వేసుకుందాం. బ్రీఫ్గా రాయాలంతే, దాని గురించి డీటెయిల్గా రాయకూడదు. నెక్స్ట్ పార్ట్ ఏంటి? అడ్వాంటేజెస్, ఈ ఇంటర్లింకింగ్ వల్ల, నదులను అనుసంధానం చేయడం వల్ల డ్రాట్, కరువులు, ఫ్లడ్స్ తగ్గుతాయి, నావిగేషన్కి ఎంతగానో యూజ్ అవుతుంది, అగ్రికల్చరల్ డెవలప్మెంట్ వస్తుంది. ఎస్, ఇవన్నీ అడ్వాంటేజెస్, కానీ ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి అనేది కూడా రాయాలి. ఏమేమి సమస్యలు? చాలా నదులు ఇప్పుడు కొన్ని సీజన్స్లోనే వాటర్ ఉంటాయి, అవి వయబుల్ కాదు ఎకనామిక్గా. రెండు, ఎన్నో ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి వీటి ద్వారా. నదులకు సంబంధించి వాటర్ పొల్యూషన్ రావచ్చు. సో కొన్నింటికి వయబుల్ సొల్యూషన్ అయినప్పటికీ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో కంక్లూజన్ ఏం రాయొచ్చు? అందువల్ల వాటర్ రిలేటెడ్ సమస్యకి డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ అవసరం. ఈ ఇంటర్లింకింగ్ అనేది భారీ స్థాయిలో బడ్జెట్ ఇవన్నీ పెట్టి చేయాల్సిన సెంట్రలైజ్డ్, అలా కాకుండా డీసెంట్రలైజ్డ్గా చేయాలి. మ్యాక్సిమం వాటర్ హార్వెస్టింగ్ని పెంచుకోవడము, ఉన్నటువంటి లెస్ వాటర్ ఇంటెన్స్ క్రాప్స్కి వెళ్ళడము, ఇలాగా అక్కడ ఉన్నటువంటి వాటర్ స్ట్రక్చర్స్, లేక్స్, వాటిని కన్జర్వ్ చేయడము, ఇలాంటి అప్రోచ్ ద్వారా మనం ఈ సమస్యల్ని సాల్వ్ చేసుకోగలుగుతాం. నదుల అనుసంధానం అనేది అన్నిటికీ మేజర్ సొల్యూషన్ ఏమీ కాదు అన్నట్టుగా మనం కంక్లూజన్లో బ్యాలెన్స్డ్ వ్యూ తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ రిలేటెడ్గానే. మ్యాంగ్రోవ్స్, మడ అడవులు, మ్యాంగ్రోవ్స్కి సంబంధించి డిప్లీషన్ అవుతుంది కదా, దాని కాజెస్ ఏంటో చెప్పండి. వాటి యొక్క, మ్యాంగ్రోవ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి కోస్టల్ ఎకోసిస్టమ్కి అంటున్నారు. అంటే ఇక్కడ మనకి రెండు సబ్ క్వశ్చన్స్ ఉన్నట్టు, ఇది మొదటి సబ్ క్వశ్చన్, ఇది రెండవ సబ్ క్వశ్చన్.
ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ నుంచి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. వాటిలోనే ఇందాక చూసినట్టు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, మ్యాంగ్రోవ్స్, ఇలాగా మ్యాంగ్రోవ్స్కి సంబంధించి ఇలా వివిధ రకాల ఎకోసిస్టమ్ సర్వీసెస్ ఉన్నాయి. సరే, ఆన్సర్ని ఎలా స్ట్రక్చర్ చేద్దామో చూద్దామా. ఇంట్రడక్షన్లో ఏం రాయొచ్చు, మ్యాంగ్రోవ్స్ అంటే ఏంటి అని రాయడం బేసిక్గా ఉంటుంది. క్వశ్చన్లో మనకి డిప్లీషన్ ఆఫ్ మ్యాంగ్రోవ్స్ ఉంది అని రాశారు కాబట్టి దానికి సంబంధించి స్టాటిస్టిక్స్ మనకి ఏదైనా తెలుసుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇన్ని స్క్వేర్ కిలోమీటర్స్, 4,000 పైన స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా మ్యాంగ్రోవ్స్తో ఉంది, అందులో ఆల్మోస్ట్ 75% ఆఫ్ ల్యాండ్ ఏరియా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉన్న ఏరియా వల్నరబుల్గా ఉంది, అండర్ థ్రెట్ అనేది ఉంది, సో వరల్డ్ వైడ్గా. సో ఆ విషయాన్ని రాసుకుంటాము. బాడీ ఆఫ్ ది ఆన్సర్లో రెండు సబ్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ రాయాలి కదా. కాజెస్, ఫస్ట్ సబ్ క్వశ్చన్ కాజెస్ ఆఫ్ డిప్లీషను ఏమేమి ఉన్నాయి అవన్నీ రాసుకుంటారు. దీన్ని నేను ప్రజెంటేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం కాజెస్ ఆఫ్ మ్యాంగ్రోవ్ డిప్లీషన్ రాసుకొని ఇలా ఒక ట్రీ డయాగ్రామ్లో కొన్ని నాచురల్ కాజెస్, హజార్డ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి నాచురల్ కాజెస్, రెండవది మ్యాన్మేడ్ కాజెస్, మోస్ట్లీ ఇవే మనకి ఎక్కువగా ఉన్నది. నాచురల్ కాజెస్కి వచ్చేటప్పటికి సైక్లోన్స్, సునామీస్ ఇవి కూడా మ్యాంగ్రోవ్స్ని డిస్ట్రాయ్ చేస్తుంటాయి, బట్ అవి తక్కువ శాతం మాత్రమే మన యాక్టివిటీసే, మ్యాన్మేడ్ యాక్టివిటీసే ఎక్కువ డిస్ట్రక్షన్కి కారణం. ఆ విషయాన్ని ఆ పాయింట్స్ ఇక్కడ రాసుకుంటారు. ఆ తర్వాత ఇంపార్టెన్స్, కోస్టల్ ఎకోసిస్టమ్కి మ్యాంగ్రోవ్స్ ఎలా ఇంపార్టెంట్, అవి ఎకనామిక్ సర్వీసెస్ని, ఎకలాజికల్ సర్వీసెస్ని, సోషల్ సర్వీసెస్ని, ఏస్థెటిక్ సర్వీసెస్ అంటారు టూరిజం ఇలాంటివి, ఇవి ప్రొవైడ్ చేస్తాయి కదా. సో వీటిని హెడ్డింగ్స్గా పెట్టుకొని రెండు రెండు ఎగ్జాంపుల్స్ని రాసుకుంటూ వెళ్తాం. మరి కంక్లూజన్కి వచ్చేటప్పటికి ఎలా రాయొచ్చు, కరెంట్ ఇష్యూని తీసుకొని రావచ్చా ఇక్కడ. లాస్ట్ మీకు గుర్తుందా, COP27లో మ్యాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ మ్యాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అనేది ఇండియాలోనూ మ్యాంగ్రోవ్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం తీసుకొని వచ్చిన ఆన్లైన్ పోర్టలు. సో ఇలాంటివి పేర్లు రాసుకొని వీటన్నిటితో పాటు పీపుల్ పార్టిసిపేషన్ అవేర్నెస్ ద్వారా మ్యాంగ్రోవ్స్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని రాసుకోవచ్చు. అంటే కరెంట్ ఇష్యూని, స్టాటిస్టిక్స్ని, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి వాల్యూ అడిషన్ లాగా మనం రాసుకుంటూ వెళ్తాము. వాటి వల్ల మనకి బెటర్ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రౌండ్ వాటర్ రీసోర్సెస్ డిప్లీషన్ అవుతున్నాయి, దానికి సొల్యూషను వాటర్ని హార్వెస్ట్ చేయడమే, ఏ విధంగా అర్బన్ ఏరియాస్లో ఈ విధమైన వాటర్ హార్వెస్టింగ్ని ఎఫెక్టివ్గా చేయొచ్చు అని అడుగుతున్నారు. అంటే ఇదిగో ఫస్ట్ది క్వశ్చన్ కాదు, ఓన్లీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రమే. రెండోదే మనకి క్వశ్చన్, ఏ విధంగా అర్బన్ ఏరియాస్లో వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని, సిస్టమ్ని ఇంప్రూవ్ చేయొచ్చు అని. ఇలా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇవి ఎగ్జాంపుల్స్ కదా వాటర్ హార్వెస్టింగ్లో. చూద్దాం వాటర్ హార్వెస్టింగ్ ఎలా చేయొచ్చో ఫ్రేమ్వర్క్లో చూద్దామా. ఇక్కడ గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అవుతుంది అని స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ క్లూ అవుతుంది. మరి ఈ క్లూను ఉపయోగించి మనం ఇంట్రడక్షన్ రాద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ అనేది కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్లో ఏం చెప్పింది, గ్రౌండ్ వాటర్ మరియు సర్ఫేస్ వాటర్ రీసోర్సెస్ అర్బన్ ఏరియాస్లో చాలా ఫాస్ట్గా డిప్లీట్ అయిపోతున్నాయి. సో అందువల్ల 2/3 సిటీస్లో 2030 కల్లా సివియర్ వాటర్ ఇష్యూస్ అనేవి రావచ్చు అని నీతి ఆయోగ్ రిపోర్ట్ చెప్పింది. సో దాన్ని రాసుకోవచ్చా, ఎందుకంటే ఆ స్టేట్మెంట్ రిలేటెడే కదా మన యొక్క క్లూ స్టేట్మెంట్ ఇక్కడ. సరే, మరి బాడీ ఆఫ్ ది ఆన్సర్లో ఏం రాయాలి, అర్బన్ ఏరియాస్లో వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ సిస్టమ్స్ని పెంపొందించడానికి ఏమేమి మెజర్స్ తీసుకోవాలి, అది ఎఫెక్టివ్ అవ్వాలి అంటే ఏమేమి మెజర్స్ తీసుకోవాలి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, దాంట్లో రెండు రకాలు ఉంటాయి కదా రెయిన్ వాటర్ని, రూఫ్ నుంచి వచ్చే రూఫ్ వాటరు, సర్ఫేస్ రన్ ఆఫ్, ఆ రెండింటిని హార్వెస్ట్ చేసుకోవాలి. వాటర్ని రీయూస్ చేసుకోగలగాలి, వాటర్ సంబంధించి ప్రాసెస్ చేసి వాటర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీస్ వీటన్నిటి నుంచి సీవేజ్ వాటర్ని దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాతే మనకు వదలాలి. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి ట్యాంక్స్, చెరువులు ఇలాంటివన్నీ ఉంటాయా, మనకి వివిధ రకాల వెట్లాండ్స్ అంటాం, ఆ వెట్లాండ్స్ అన్నిటినీ రెస్టోర్ చేసుకోవాలి. పీపుల్ పార్టిసిపేషన్,
వీటన్నిటి ద్వారాను మనము ఈ వాటర్ హార్వెస్టింగ్స్ని వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ని ఎఫిషియెంట్గా చేసుకోవచ్చు. దీనికోసం గవర్నమెంట్ రెగ్యులేషన్ పాలసీస్ అనేవి ఇంపార్టెంట్. ఇప్పుడు చెన్నై వీటిలో చూసుంటాం, ఇంతకుముందు పాలసీస్ మ్యాండేటరీ, ఖచ్చితంగా పెద్ద పెద్ద బిల్డింగ్స్కి వాటర్ హార్వెస్టింగ్ మ్యాండేటరీ అని పెట్టడం, వాటి వల్ల కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో అలాంటి ఎగ్జాంపుల్స్ రాసుకుంటాం. మరి కంక్లూజన్ ఏంటి? ఫర్దర్గా వీటన్నిటికీ కావాల్సింది, ఇది పీపుల్స్ మూమెంట్ లాగా వెళ్ళాలి, పొలిటికల్ విల్ అనేది ఇంపార్టెంట్, అందుకే దానికి తగ్గట్టుగా క్యాంపెయిన్స్, అవేర్నెస్ ఇవి జనరేట్ చేయాలి, అప్పుడే మనం ఈ విధంగా వాటర్ రీసోర్సెస్ని కన్జర్వ్ చేసుకోవచ్చు, అలా మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే కమెంట్స్లో అడగండి. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.